ఫస్ట్ మనం మన తెలంగాణలో జరుగుతున్న పండుగ గురించే చెప్పుకుందాం. కులం మతం గీసుంటి తేడాలేం లేకుండా ప్రతి తెలంగాణ రైతు ఇంట్ల పండుగ నడుస్తుంది. పండుగ తెలుసు కదా, రైతు బంధు పథకం మీద నేను చెప్పేది. మరి గీ చెక్కులు పాస్బుక్లు తీసుకునుడు అయిపోయిందా, రైతులు పైసలు ఇడిపించుకుంటురా లేదా, అసలు ఈ పథకం ఎట్లా నడుస్తుంది చూద్దాం పారి. వారెవ్వా చూసినారల్లా మన తెలంగాణ రైతన్న సంబరము, ఏ ఊళ్ళో చూడు, ఎవ్వరి చేతిలో చూడు, చెక్కులు పాస్బుక్లే కనబడుతున్నాయి. మన కేసీఆర్ సార్ పెట్టిన రైతు బంధు పథకము మన తెలంగాణ రైతన్న కండ్లల్లా ఆనందం పట్టుకొచ్చింది. రైతన్నను రందులకెళ్లి బయట పడేసింది. అసలైతే ప్రతి ఏడాది ఇగో ఈ టైముకు మన రైతన్న మనసులు ఎన్ని ఆలోచనలు మీదులేటి, ఏంది కథ, అప్పులేడికేడు లేవాలే, పంట చేతికత్తదా, అగర్సే రాకుంటే పట్టుకొచ్చిన అప్పు ఎట్లా తీర్చాలే, పెట్టుబడి సాయం చేసి ఆదుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారా, సాహుకారుకు ఎట్లా చెప్పాలే, ఇగో గిట్లనే అనుకునేటోళ్ళల్లా. కానీ ఇప్పుడు సొంత ఊర్లనే గర్వంగా నిలబడి మన రైతు బంధు చెక్కులను మురిపెంగా తీసుకుంటున్నారు, మన లీడర్లకు చేతులెత్తి మొక్కుతున్నారు. ఆగురి, గి రైతన్నతో మాట్లాడదాము. చెప్పే పెద్దబాబు, కేసీఆర్ సార్ పెట్టుబడిస్తున్నాడు ఎట్లా అనిపిస్తుంది? ఇన్నేళ్ళు మనం 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఏ గవర్నమెంటో 5 పైసలు రైతులకు అభివృద్ధి చేయలేదు. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తున్నారంటే బాగా సంతోషం రైతులు. ఎప్పటికీ మన కేసీఆర్ ముఖ్యమంత్రికి, మన ఎంపీ ఎమ్మెల్యేలకు రైతులు ఎప్పటికీ మతిమరలు. ప్రజలు మన కేసీఆర్ ముఖ్యమంత్రితోటి ఉంటాం మేము ప్రజలంతా. ఈ రైతు బంధు పథకం అని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎంతో సంతోషంగా మా పొన్నారి గ్రామంలో కాదు, మొత్తానికి మన తెలంగాణ వ్యాప్తంగా అందరూ సంతోషపడుతున్నారు. కేసీఆర్ను ఎప్పటికీ మరవలేమని. తాత మాట్లాడతాడట, ఆగురోలో ఒక పారే తాత, పైసలు ఇడిపించుకున్నావా? మేము ఇది గత ప్రభుత్వాలు చేయని పనులు ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుంది. నిధులే కాదు, నీళ్ళే కానీ, ఉద్యోగాలే కానీ, రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూర్చే విధంగా డబ్బులు పంపిణీ చేసింది. అంతే సార్, 4,000 సెక్కున పడుతుంది ఖర్చు, పెట్టుబడి కలుపు కూలు దున్నుడు గిడ్డ అంతా 4,000 చేస్తుంది. సంతసంగా చేస్తుంది సార్, మంచిగానే చేసింది. మాకు చాలా పనులు అయినాయి, మా రుణాలు మాపు అయినాయి, మాకు కుట్టుకున్నాయి, మళ్ళా పెన్షన్లు వచ్చినాయి, మళ్ళా ఆయన చెప్పిన అన్ని పనులు అయినాయి, ఆయన చెప్పిన వాదులన్నీ పక్కనే. గతంలో పనిచేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో చేపడుతుంది. రైతులకు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకం చాలా బాగుంది. రైతులకు ప్రతి ఎకరాకు వారి పెట్టుబడి కోసం 4,000 ఇవ్వడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ప్రాజెక్టుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలతో ఉంటాం. కేసీఆర్ గారు మంచి పనులు చేస్తున్నారు, మనకు మా కొత్త పాస్బుక్లు ఇస్తున్నాడు, మాకు 4,000 చొప్పున బీగాన ఇస్తున్నాడు, మాకు పబ్లిక్స్ గా మంచి సేవ జరుగుతున్నది. వీళ్ళే కాదల్లా, తెలంగాణలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్న మాటలు ఇవి. మన తెలంగాణ రైతన్ననే కాదు, ఈ రైతు బంధు పథకంతోనే దేశంలో ఉన్న రైతులందరూ మనసులను గెలుచుకున్నాడల్లా మన కేసీఆర్ సారు. ఇలాంటి పథకము మాకు కూడా వస్తే మంచిగుండు, మాకు కూడా కావాలి అని కడమ రాష్ట్రాల రైతులు వాళ్ళ లీడర్లకు చెప్పుకుంటురట. మీరు ఏమన్నా మంచిదేనోల్లా, ఈ ఏడాది నాకు ఎండాకాలం ఎండాకాలం లెక్కనే కొట్టలే. అంటే నడిమిట్లా ఓ 4 దినాలు ఎండ మస్తు దంచి కొట్టినట్టు కొట్టింది, కానీ ఇంకా ఎట్లా కొడుతుందో అని భయపడ్డాము. కానీ ఏం చేసింది, నేను భయపడ్డట్టు ఏం కాలే, అసలు వానాకాలమే వచ్చినట్టు కొడుతున్నది నాకైతే. చూడురి ముచ్చట. అగో చూడుండ్రి, వానలు ఎట్లా పడుతున్నాయో. ఇట్లా చూస్తుంటే ఎవరన్నా ఇది ఎండాకాలం అని అంటారా అసలు, చెప్పుండ్రి. నాకు నిన్న మొన్నటి సంధి ఇగో ఇదే డౌట్ కొడుతున్నది, వానలు పడేటట్టే ఉన్నాయి అని అనుకుంటనే ఉన్నా, అనుకున్నట్టుగానే వానలు పడనే పడ్డాయి. పొద్దటి సంధి జర మబ్బు మబ్బు ఉండేనోళ్ళ, సూర్యుడు అలిగిండో లేకుంటే ఇంకేమన్నా వ్రతం పెట్టుకున్నాడో గాని ఇవాళ చాలా జాగలలో కననే కనబడలే. పొద్దంతా మబ్బు మబ్బు గుండి పగటీలు కాగానే హైదరాబాద్ లో వాన కొట్టింది. హైదరాబాద్ లోనే ఏంది, మన తెలంగాణలో చాలా జాగలలో మంచిగానే పడ్డదట వాన. నాకు కూడా రిపోర్టులు వచ్చినాయి, వాతావరణం కూడా చల్లగున్నది. అయితే ఇంకా 2-3 రోజులు ఇగో గిట్లనే వానలు పడతాయట. మనకేలేమో ఇట్లుంటే పాపమొల్ల మీది బాజుకెళ్ళి ఘోరం అంటే ఘోరము.
హే మస్తు గాలి దుమారాలు, భారీ వర్షాలు, అక్కడక్కడ తుఫాన్లు. అగో ఢిల్లీ చూడుర్రి, వానకు ఎట్లా గాయి గాయ అయిపోయిందో. ఢిల్లీ ఏంది, రాజస్థాన్, గీజస్థాన్, హర్యానా, గిరియానా గిట్ల మీదికేలున్న రాష్ట్రాలన్నీ ఈ చెప్పక చెయ్యకచ్చిన వానతోని గోసబడ్డాయి. ఇండ్లు గూలుడు, చెట్లు మీద వడుడు, ఆడాడ పిడుగులు వడుడు. ఇగో వీటి జయబట్టి 50-60 మంది దాకా జీవిడిసిర్రు. ఇక ఇదిట్లుంటే వాతావరణ శాఖ వాళ్ళ కాడికెళ్లి ఇంకో సల్లటి ముచ్చట ఒకటి వచ్చింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు జల్దీనే వస్తాయట మన దేశానికి. ఈ నెల 25వ తారీఖుకే కేరళను తాకుతాయి అని అంటున్నారు. అసలైతే జూన్1కు రావాల్సి ఉండే, కానీ వారం ముందే వచ్చి మన రైతన్నలను సంబరపెడుతున్నాయి అన్నట్టు. సిత్తు బొత్తు బొమ్మ బొరుసు గీ ఆట మీరు ఆడిన అనులైనడానా? అయితే ఇప్పుడు కర్ణాటకల గీ సిత్తుబొత్తు ఆట ఆడుట్లా రాజకీయం లీడర్లు చాలా బిజీ అయిపోయినారు. నిద్ర పోకుండా మరీ ఆడుతున్నారట. ముఖ్యంగా కర్ణాటక సీఎం సిద్ధులు సార్ అయితే రూపాయి బిల్లును 20-30 సార్లు మీదికేసుకుంటా కిందికి పడేసుకుంటా, మీదికేసుకుంటా కిందికి పడేసుకుంటా సిత్తుబొత్తు ఆడుతుండట. ఎందుకో చూద్దాం పది. అందరేమో గాని ఈ కర్ణాటక లీడర్లు అయితే ఇవాళ రాత్రాలకు అస్సలు నిద్ర పట్టదంటే పట్టది. నేను రాసిస్తున్నా, నిద్ర పోతే ఒట్టు ఆగర్సే. నిద్ర పోవాలని ఉన్నా మత్తుగోలీలన్నా వేసుకుంటారు గాని వాళ్లకు కన్నంటుకోదు. మొన్న కర్ణాటక ఎలక్షన్ లాయే కదా, ఇక జనాలు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేసిర్రో మంగళారన్న ఆడే తెలిసిపోతుంది, ఓట్లను లెక్క పెడతారు కదా. కానీ ఒక్కొక్కళ్ళది ఏమన్నా నమ్మకాలా అనొల్ల. అసలు మోడీ సారు కర్ణాటకల టూర్ల మీద టూర్లేసి స్పీచ్ల మీద స్పీచ్లు దంచిపోయిండు. ఇక రాహుల్ సార్ అయితే ఎర్రటెండల కాళ్లకు బలపాలు కట్టుకొని గుళ్ళు గోపురాల చుట్టూ తిరుక్కుంటా ప్రచారాలు చేసిండు. ఇక పువ్వు గుర్తు యడ్యూరప్ప సారేమన్నా దక్కువనా, హాల్లేదు చూడలేదు కొడుకు పేరు రామలింగం లెక్క ఓ దిక్కు ఎలక్షన్లు కూడా అయిపోక మునిపే ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టుకున్నాడు. ఈ 15వ తారీఖు నాడే నా ప్రమాణ స్వీకారం అహో, అందరూ రాన్రహో అని ప్రచారం చేసుకుంటా అన్నాడు. మరి సిద్ధులు ఏమన్నా తక్కువనా, ఈ పాలి కూడా నేనే ముఖ్యమంత్రి అని అన్నాడు మొన్న. ఇక ఎలక్షన్లు అయిపోయినాక దళితుని సీఎం చేసినా నేనేం బాధపడా అని కోతపాట వాడుతున్నాడు. ఇక ఇంకొక దిక్కేమో సర్వేలు చేసే టీవీలో సంస్థ వాళ్ళది ఇంకో రంది. వాళ్ళందరేమో ఎవరికేం ఎక్కువ మెజార్టీ రానే రాదు, ఎవరు సీఎం కుర్చీలో కూసోవాలనో దేవేగౌడ్ పార్టీ వాళ్ళే డిసైడ్ చేయవలసి వస్తుందని అన్నారు. అందుకే అందరు ఇప్పుడు దేవేగౌడ్ కొడుకు కుమారస్వామికి వెళ్ళే చూస్తున్నారు. అందరేమో కుమారస్వామిని గలవరిస్తుంటే ఆయననేమో సింగపూర్ కు పోయిండట కుటుంబాన్ని పట్టుకుని. కర్ణాటకలో నిద్ర పడతలేదని సింగపూర్లనన్నా జర్రంత రెస్ట్ తీసుకుంటా అని ఎవరికి కనబడకుండా గాలిమోటర్ ఎక్కిపోయాడు. ఏమోపాటు కర్ణాటక సీఎం కుర్చీలో ఎవరు కూసుంటారో తెలవడానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. వల్ల అటు సిద్ధులు కూసుంటాడా, యడ్యూరప్పనే కూసుంటాడా, లేకుంటే నేను కూసోకున్నా పర్వాలేదు గానీ నా శత్రువు కూసోనే కూసోవద్దు అని ఒగలుకోగలు అనుకోని ఇద్దరు కలిసి కుమారస్వామిని కూసబెడతారా? ఇగో ఇది తెలిసిపోతుందిగా అన్నట్టు. బీహార్ల పరీక్షలు ఏ తీర్లో నడుస్తాయో మీకు ఇదే దూమ్దాం ముచ్చట్లల్లా ఈయన్నే కూసోని ఎన్నో మాటలు చెప్పిన నకలు కొట్టుట్లా అక్కడి పోరగాండ్లు ఖండాంతర ఖ్యాతి దక్కించుకున్నారు కదా. అయితే పోరగాండ్లే ఖ్యాతి దక్కించుకుంటారా, మేము దక్కించుకోవద్దా అని అక్కడి సార్లు కూడా అనుకున్నారు. అందుకే చెక్కింగులు చేసుట్లా వాళ్ళు ప్రపంచ ఖ్యాతి సంపాదించారంటే చూడరు మీరు. బీహార్లా ఏమో పరీక్షల కోసం నౌకర్లు నడుస్తున్నాయి. పరీక్షలు అన్నప్పుడు గేట్ల కాడ చెక్కింగులు చేస్తారు కదా, కానీ ఈడ ఆఫీసర్లు మాత్రం బట్టలు చింపే కార్యం పెట్టుకున్నారు. కావాలంటే చూడుండ్రి, అగ చూడుర్రి ఎట్లా చింపిర్రో చూసిర్రా. ఆడిపోరగాండ్లు భుజాల దాంక సినిగిన బట్టలు వేసుకుని సెంటర్లకు ఎట్లా పోతున్నారో. ఇగో ఇక్కడ పంజాబీ డిరేస్ వేసుకున్న ఒక బుజ్జి అయితే కళ్ళ పొంట నీళ్ళే పెట్టుకుంటున్నది. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే పరీక్షలు రాసేందుకు వచ్చే పోరగాండ్లు హాఫ్ అంగీలు హాఫ్ బట్టలే వేసుకొని రావాలి, పుల్లు బట్టలు వేసుకొని రానే రావద్దని ఒక దిగ్మాలన కానూను పెట్టిర్రట. ఇక ఎందుకయ్యా అని అంటే పెయిరిండ బట్టలు వేసుకొని వచ్చి నకల్ సిటీలు పెట్టుకుంటారని ఆఫీసర్లకు వచ్చిన అనుమానం. మరి ఈ ముచ్చట ఈ పోరగాండ్లకు తెలియదు, వాళ్ళకు అలవాటైన తీర్లనే పంజాబీ డిరేసులు చుడిదారులు వేసుకొని వచ్చిర్రు. ఆఫీసర్లు ఊకుంటారా, రూలు రూలు అని అనుకుంటా రిబ్బన్లు గదిరిచ్చే కత్తెర తీసుకొని చేతులను కట్ చేసుడు పెట్టిర్రు. ఆగ చూడు బట్టలు చింపే కార్యం ఏ తీర్లున్నదో, అంటే పూరగాండ్లకు పరీక్ష రాసేందుకు పోయి బట్టలు చింపుకొని వచ్చిర్రు అన్నట్టు. కొందరు బట్టలు చింపుకునుడు కూడా ఇష్టం లేనోళ్లను బయటనే నిలబెట్టిచ్చిర్రట. అగో ఈ బుజ్జి చూడు నా బట్టలు జింపకుర్రి అని ఎట్లేడుస్తున్నదో. కాదా మరి అందరు ముంగట భుజాలు కనబడేటట్టు బట్టలు జింపితే ఎవరికన్నా ఏమనిపిస్తుంది? ఈ కథ కగ్గివెట్ట ఎంత ఘోరం చెప్పిది. గిదా కానూన్ అంటే, గిదా సిట్ అంటే, అందరికి ఇగో ఈ ఆఫీసర్ల బిడ్డలు లెక్క 10-20 జతలు ఉంటాయని అనుకున్నారో ఏమో, ఇట్లా ఇష్టం వచ్చిన తీర్లో కట్ చేయడానికి.
మొన్న వారం దినాల కిందనే కాదు, వారం దినాలే అనుకుంటా, గా శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేసి పోలీసు వాళ్ళకు ఒకటి పట్టుబడ్డాడు అని చెప్పుకున్నాం కదా. ఆగో, గా ముచ్చట యాద్మరవక ముందే ఇప్పుడు మళ్ళీ ఒకటి వచ్చింది. బంగారం స్మగ్లింగ్ చేస్తూ గా బొంబాయి దావనుండే ఎయిర్పోర్టులో పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ఒక మనిషి. మరి వాహన కథ ఎట్లున్నదో మీరు కూడా చూస్తే మంచిగా ఉంటుందని వాటికొచ్చిన సూదమ్మ నడూరి. ఓ అన్న, కెమెరాను జరా ముఖం మీద పెట్టరాదే. అగ్గరో దిష్టికి ఇట్లా తలుగుతుంది అనుకున్నాడా? ఎట్లా సగానికే చూపియబడుతున్నాడు. చూడబోతే గీ మనిషి చేసిన భాగోతం అంతా బొజ్జల్నే ఉన్నట్టు కొడుతున్నది. అరే గంతగానం నలుస్తవేందే, జల్దిన గాని అమ్మయ్యా ఇప్పుడు బయటపడ్డది. చూస్తుంటే ఏ పాటో నడుం బెల్టు లెక్కనే కనబడుతున్నది కదా. కనీగో చూడురి గీ బెల్టు కథ ఎట్లున్నదో. చూసిరా అదన్నట్టు ముచ్చట, ఎటు కూడా దొడ్డుకున్నా కదా ఎవలెరక వాడతారులే అని గిట్లా ఫీల్ అయినరో ఏమో తెలియదు గాని, ఒకటి కాదు రెండు కాదు ఏం తక్కువ 12 బంగారం బిస్కెట్లను నడుంకు జుట్టుకొని ఫ్రాన్స్కెళ్ళి బొంబాయి తావునుండే సిఎస్ఐ ఎయిర్పోర్టుకు వచ్చిండట. ఇక ఎయిర్పోర్ట్ అధికారులకు అనుమానం వచ్చి చెక్కింగ్లు చేస్తే గిట్లా అసలు కథ బయటపడ్డది. ఇక వీటిని జోకి చూస్తే ఏం తక్కువ 7 కిలోలకు మీదనే ఉన్నదట. అంటే చూడురి ఈయన కథ ఎట్లున్నదో, ఏ పాటో దొరికిండు కాబట్టి బయటపడ్డాడు, లేకుంటే ఒక్క దెబ్బకు కోటీశ్వరుడు అయిపోతుండే కదా. ఫాల్కన్ పంప్ సమర్పించు దుందాం ముజెట్లు, పవర్డ్ బై భవితశ్రీ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కవర్డ్ బై మైక్రాన్ డిటర్జెంట్ కేక్ అండ్ వీగార్డ్. ఇక మరి గియోల అయ్యాన నేను పట్టుకొచ్చిన దుమ్దాం ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పుడు గిట్లనే మస్తు దుమ్దాంగా కలుసుకుందాం. మరి అప్పటిదాకా నేనైతుంటా మీరైతే చూస్తున్నాడు టీ న్యూస్.